హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ టెక్నాలజీస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏ క్వెరీస్ ఉన్నా, ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా మాకు కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి మనము చిన్న మినీ ప్రాజెక్ట్ ఒక పైథాన్ చూసాము, లైక్ హౌ టు బిల్డ్ వెబ్ అప్లికేషన్ ఫర్ డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ అనేది. యాక్చువల్గా ఇది నేను మీడియం అనే ఆర్టికల్లో చూసానండి ఈరోజు. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, లైక్ హౌ టు డూ ది వెబ్ అప్లికేషన్ అనేది యూజింగ్ పైథాన్ ఫర్ డేటా సైన్స్. ఇది జనరల్గా అయితే మనకి చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, బట్ ఇట్స్ లైక్ ఈ ప్యాకేజ్ వచ్చేసి లైక్ చాలా ఫ్యూ స్టెప్స్లో మనకి అయిపోతుంది. ఓకే, సో మీరు ఇప్పుడు స్ట్రీమ్లీట్ అనేది కొట్టారనుకోండి, ఓకే, స్ట్రీమ్లీట్ .io. ఓకే, సో ఈ ప్యాకేజెస్ మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ ది ఫాస్టెస్ట్ వే టు బిల్డ్ కస్టమ్ ఎంఎల్ టూల్స్ అండి. సో మీరు ఆ పేజ్లోకి వెళ్ళండి, ఓకే, స్ట్రీమ్లీట్ .io. ఓకే, సో మీకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది, లైక్ ఇది ఏంటి అనేది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే స్ట్రీమ్లీట్ అనేది ఓపెన్ సోర్స్ యాప్ ఫ్రేమ్ వర్క్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఈజియెస్ట్ వే ఫర్ డేటా సైంటిస్ట్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ టు క్రియేట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెంట్ యాప్స్ ఇన్ ఓన్లీ ఎ ఫ్యూ అవర్స్, ఆల్ ఇన్ ప్యూర్ పైథాన్, ఆల్ ఫర్ ఫ్రీ. ఓకే, సో ఇదేంటంటే మీకు ఈ ప్యాకేజ్ ఈ ఓపెన్ సోర్స్ యాప్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసి మీరు జనరల్గా ఇలా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, పిప్ ఇన్స్టాల్ స్ట్రీమ్లీట్ అంటే మనకి ఆ ఫ్రేమ్ వర్క్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే గ్యాలరీలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, రియల్ టైమ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్, రియల్ టైమ్లో ఆబ్జెక్ట్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు, ఆర్ ఫేస్ ఎక్స్ప్లోరర్, అండ్ ఆల్సో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏంటంటే యూజర్స్, మన ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళు డెవలప్ చేసి దాన్ని ఇక్కడ పెట్టారనమాట. ఓకే, సో మీరు కూడా స్ట్రీమ్లీట్ యూజ్ చేసి ఏదైనా డెవలప్ చేస్తే మీరు ఈ పేజ్లో మీరు స్ట్రీమ్లీట్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కూడా మీ దీన్ని ఈ పేజ్లో అప్లోడ్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ లైక్ మీరు చూడొచ్చు ఈ గ్యాలరీ మొత్తం చూసి ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అసలు ఎలా చేస్తున్నారనేది చూసి మీరు కూడా స్ట్రీమ్లీట్ యూజ్ చేయండి. లైక్ చాలా ప్యాకేజెస్ ఉన్నాయి, ఓకే, సారీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, సో దట్ మీరు చెక్ చేసి యూ కెన్ మీకు కన్వీనియంట్గా మీకు కావాల్సిన వెబ్ యాప్ని కూడా మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్, లైక్ వాట్ ఎవర్ యాప్ సీన్ ఇన్ ది ఆర్టికల్. సో ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ వై ఫైనాన్స్ యాజ్ వైఎస్, ఇంపోర్ట్ స్ట్రీమ్లీట్ యాజ్ ఎస్. ఓకే, సో దీనికంటే ముందు మనం ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ స్ట్రీమ్లీట్, పిప్ ఇన్స్టాల్ వై ఫైనాన్స్ అని కొట్టండి. ఓకే, సో ఇవి రెండు ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. ఓకే, సో మీరు ఫస్ట్ మీ దాంట్లో పైథాన్ ఉందనేది చూసుకోండి. ఓకే, నా దాంట్లో పైథాన్ ఉంది ఆల్రెడీ, అండ్ యూజింగ్ అనకుండా నేను ఇన్స్టాల్ చేశాను. సో ఇది మనం ఆల్రెడీ వీడియో చేసాము, ఒకసారి వెళ్ళి మనం మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లో చూస్తే మీకు హౌ టు ఇన్స్టాల్ పైథాన్ యూజింగ్ అనకుండా ఉంటుంది, అందులో చూసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇది ఫైల్ని లైక్ ఈ ఫైల్ ఏదైతే ఇంపోర్ట్ వై ఫైనాన్స్ యాజ్ వైఎస్ అండ్ ఇంపోర్ట్ స్ట్రీమ్లీట్ యాజ్ ఎస్టీ అండ్ ఈ కోడ్ని మొత్తం నేను మై యాప్ .py సేవ్ చేసి పెట్టాను, అండ్ ఆల్సో పిప్ ఇన్స్టాల్ వై ఫైనాన్స్ చేశాను, పిప్ ఇన్స్టాల్ స్ట్రీమ్లీట్ చేశాను. ఓకే, సో బిఫోర్ రన్నింగ్ దిస్ కోడ్ మీరు అవి రెండు ఇన్స్టాల్ చేయండి యూజింగ్ పిప్. సో మీకు పిప్ రన్ అవ్వాలంటే మీకు పైథాన్ ఇన్స్టాల్ అయి ఉండాలి, సో యూజింగ్ అనకుండా మీరు పైథాన్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ST.write అని ఉంది కదా, సో ST.write లో ఏంటంటే మనకి హెడర్స్ కానీ మార్క్ డౌన్స్ కానీ చేసుకోవచ్చు యూజింగ్ ST.write. అండ్ టిక్కర్ సింబల్ ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఈ URL ఏది, టువర్డ్స్ datascience.com లో హౌ టు గెట్ స్టాక్ డేటా యూజింగ్ పైథాన్ ఉంది కదా, సో ఈ డేటాని యూజ్ చేసి మనం స్టాక్ డేటాని ఎట్లా ఫుల్ చేయాలని ఈ కోడ్ కాపీ చేస్తారు ఇక్కడ నుంచి. ఓకే, సో టిక్కర్ సింబల్ అనేది లైక్ మనం ఇన్ఫోసిస్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లో ఎలా ఓపెన్ అయింది, ఎలా హై ఎక్కడ ఉంది, లో ఎక్కడ ఉంది, ఎక్కడ క్లోజ్ అయింది, వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, డివిడెండ్స్ ఎలా ఉన్నాయి అనేది మనము 2006 జూన్ 11 నుంచి 2020 జూన్ 11 వరకు మనము హిస్టరీ చూడొచ్చు అన్నమాట. ఓకే, సో అండ్ ఆల్సో దీన్ని మనం ఎట్లా చార్ట్ రిప్రజెంటేషన్ చూపిస్తున్నాం. ఓకే, సో ఇది నేను ఆల్రెడీ రన్ చేసి ఆల్రెడీ సేవ్ చేశాను మై యాప్ .py. ఓకే, సో మీరు ఇప్పుడు ఇక్కడ వెళ్ళి చూస్తే యూజర్స్లో ఓకే అది సేవ్ అయ్యింది. ఓకే, సో నేను ఇప్పుడు స్ట్రీమ్లీట్ రన్ నేను మై యాప్ .py అంటాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ పేజ్ ఇక్కడ మనకి మీ డిఫాల్ట్ బ్రౌజర్లో ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో 8501 పోర్ట్లో ఓపెన్ అవుతుంది ఇది. మీ ఫైర్వాల్ ఎర్రర్ వస్తే ఆ పోర్ట్ని మీరు యాక్సెస్ లైక్ అలౌ చేయండి. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో మనకు ఇది వచ్చేసింది అన్నమాట. ఓకే, డిస్ప్లే అవుతుంది మనకి మన చాట్ మొత్తం. ఓకే, సో మీరు దీన్ని మీకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు, మీ కోడ్స్ మీకు ఏదైతే ప్రైజెస్ కావాలో ఆ ప్రైజెస్ కూడా మీరు ఇక్కడ
తీసుకురావచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రైజ్ అని ఉంది కదా, దీనికి స్టార్ స్టార్ ఆర్ స్టార్ స్టార్ కి సేవ్ కొట్టాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్వేస్ రీరన్ ఉంది కదా, ఆల్వేస్ రీరన్ కొట్టండి. ఓకే, సో ఇక్కడ ఆల్వేస్ రీరన్ కొట్టిందంటే మనకి రియల్ టైమ్ లో డేటా చేంజ్ అయిపోతుంటుంది. చూడండి ప్రైజ్ అనేది బోర్డ్ లోకి వెళ్ళింది. ఓకే, సో నేను ఇంకోటి ఇక్కడ ఏం చేస్తా, ఈ వాల్యూమ్ అనేది ట్రిపుల్ స్టార్ ఇస్తాను. ఓకే, త్రీ స్టార్స్ ఇస్తాను. ఓకే, త్రీ స్టార్స్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే, సేవ్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, వాల్యూమ్ అనేది బోల్డ్ లోకి వచ్చింది, అండ్ ఆల్సో మీకు అది స్లాంటింగ్ లో కూడా వచ్చింది. ఓకే, సో మీరు ఇక్కడ ఏ కోడ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ ఇచ్చాను అనుకోండి, GOOGL. ఓకే, ఇక్కడ గూగుల్. ఓకే, ఇక్కడ చూడండి చేంజ్ అయిపోయింది చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకి గూగుల్ డేటా చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ, లైక్ ఇట్స్ చాలా సింపుల్ గా ఉంది. ఓకే, సో మీరు ఆ ఎగ్జాంపుల్స్ అన్ని చూసి, స్ట్రీమ్లీట్ ఎగ్జాంపుల్స్ అన్ని చూసి మీరు కూడా డెవలప్ చేయండి. చాలా లైక్ ఇట్స్ రియల్లీ ఫన్ టు డూ దిస్. ఓకే, సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో మేము ప్రజెంట్ చేస్తాము. ఓకే, సో కీప్ వాచింగ్ ద సెన్స్ క్రియేటింగ్. థ్యాంక్ యూ.